తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే జీవో నెంబర్ 3 అమలు చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఏజెన్సీ ఉద్యోగాలు గిరిజనులకే చెందాలని, అందుకే జీవోను పునరుద్ధరిస్తామన్నారు. సామాజిక న్యాయం గురించి మాట్లాడే జగన్ జీవో నెంబర్ 3 ఎందుకు రద్దు చేశారని చంద్రబాబు ప్రశ్నించారు. 2003 నేను ముఖ్యమంత్రి అయినప్పుడు ఆలోచించాను, జీవో నెంబర్ 3 తీసుకొచ్చింది, నేనే తీసుకొచ్చా. ఆ జీవో నెంబర్ 3 వరకు ఇక్కడ ఉండే ఉద్యోగాలు ఇక్కడ వాళ్ళకే ఇవ్వాలని, టీచర్లు గాని మిగిలిన ఉద్యోగాలు మీకే ఇవ్వాలని నేను సంకల్పించాను. మీరందరూ 2 సార్లు ఓటు అతనికి, జగన్మోహన్ రెడ్డికి. 2014 వేశారు, 2019 వేశారు. నేను అడుగుతున్నా, నేనిచ్చిన జీవో నెంబర్ 3 ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పే ధైర్యం ఈ ముఖ్యమంత్రికి ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అన్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది గిరిజనులకు ద్రోహం అవునా కాదా? ఇంకా మీ కోపం రాలా? వచ్చిందా కోపం? ఏం తమ్ముళ్ళు, మిమ్మల్ని అడుగుతున్నా, జాబ్ క్యాలెండర్ ఉన్నాడా లేదా? ఇచ్చాడా ఉద్యోగం? జాబ్ క్యాలెండర్ వచ్చిందా మీకు? ఇంకా ప్రింటింగ్ ప్రెస్ లో ఉంది, ప్రింట్ చేస్తున్నారు జాబ్ క్యాలెండర్. ఎక్కడికి పోతున్నాం? 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా రేపో ఎల్లుండి ఇంటికి పోతున్నాడు. ఇంకా మోసం చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇది సామాజిక న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? మైదానం ఉన్నోళ్ళు మన ఏజెన్సీ ప్రాంతానికి వస్తారు. ఇది ఏ విధంగా సమంజసం ఏమో నాకు లేదు. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో నెంబర్ను 3 తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే కోర్టులో కూడా ఫైట్ చేస్తాం. అన్ని విధాల పోరాడి దాన్ని అమలు చేసే బాధ్యత మాదని గిరిజన సోదరి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.